మార్కాపురంను జిల్లాగా చేయాలని మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. మార్కాపురంను జిల్లాగా చేయాలని కోరుతూ ఏఐటియుసి ఆటో యూనియన్ మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్, కంబం సెంటర్, డోర్నాల బస్టాండ్, నాయుడు వీధి, అమ్మవారిశాల వీధి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు రాములు మాట్లాడుతూ, మా ప్రాంతం అభివృద్ది చెందాలంటే ఖచ్చితంగా మార్కాపురం జిల్లా చేయాలని, జిల్లా చేయడానికి అన్ని సౌకర్యాలు మా ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. అలాగే ప్రస్తుతం జిల్లా కార్యాలయానికి వెళ్లాలంటే 1-2 రోజులు పని మానుకుని వ్యయ ప్రయాసలతో కూడి ఉంటుందని, వెనుకబడిన ప్రాంతాలు జిల్లాలు చేసి ఈ ప్రాంత ప్రజల ఆంక్షలను నెరవేర్చాలని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికైనా మా ప్రాంతం ప్రజల కోరిక పరిగణలోకి తీసుకుని జిల్లా చేసి వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మార్కాపురంలో జిల్లా చేయాలని ఆయన కోరారు. ఈరోజు మన మార్కాపురం జిల్లా కావాలని మా ఏటీసీ ఆటో వర్కర్స్ యూనియన్ తరపున మేము ర్యాలీ నిర్వహించాము. ముఖ్యంగా మార్కాపురం జిల్లా కావాలి అని ఎందుకు అంటున్నామంటే, ఈ పశ్చిమ ప్రకాశము పూర్తిగా వెనకబడి ఉంది. ఇక్కడ నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలు వెళ్ళాలంటే సుమారుగా 2 రోజులు అక్కడ పనులు పోగొట్టుకొని 2 రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఏ పక్కకు చూసినా కానీ 200 కిలోమీటర్లు, ఇటు కొమరూలు అయినా కానీ, గిద్దలూరు అయినా కానీ, దోర్నాలౌకలు అయినా కానీ, ఇటు శ్రీశైలం రూట్ నుంచి రావాలన్నా కానీ, చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు అయినా కానీ, సుదూర ప్రాంతాల నుంచి ఒంగోలు చేరాలంటే చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి మా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తే వివిధ కార్యాలయములన్నీ జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మా పనులన్నీ పోగొట్టుకొని అక్కడికి వెళ్ళి మా పనులను చూసుకొని రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పుడు జిల్లాలో పునర్విభజన కార్యక్రమం జరిగింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వము మా పరిస్థితులను, మా బాధలను గుర్తు తెరిచి మాకు అనుకూలంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని మా ఏఐటీసీ ఆటో వర్కర్స్ యూనియన్ తరపున మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రాంతాలలో నిరుద్యోగ సమస్య ఉన్నది. దొనకొండను పారిశ్రామిక క్యారిడర్గా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇక్కడ భూగర్భ జలాలు అంటడిగినవి, వాటికి వెలుగొండ ప్రాజెక్టును త్వరతగిన పూర్తి చేస్తే మాకు నిరుద్యోగులకి కొంచెము ఉపాధి కల్పించినట్టు ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను.